నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ మనం ఇప్పుడు యాదాద్రి భువనేది జిల్లా బీబీనగర్ మండలం నేర్ నెమరుగొమ్ముల గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక బ్యానర్ కనిపిస్తూ ఉంది మనకు చూడొచ్చు పల్లా రెడ్డికి సంబంధించినటువంటి బ్యానర్ ఇది భూ కబ్జా దారుడైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి తనయుడు అనురాగ్ పైన చర్యలు తీసుకోవాలి అంటూ శ్రీ సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు అనురాగ్ ఇక్కడ భూ కబ్జా చేసిండు మా పేదల యొక్క అంటే దాదాపు రెండు వందల ఎనభై ఆరు మంది పేదల యొక్క ఫ్లాట్లను అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రానివ్వట్లేదు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ వీళ్ళంతా కూడా సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళ హక్కుల కోసం మా ఫ్లాట్లు కావాలి ఈ పల్లా రాజేశ్వరరెడ్డి నుండి పల్లా రాజేశ్వరరెడ్డి కుమారుడు నుంచి మాకు న్యాయం జరగాలి మా ఫ్లాట్లు మాకు కావాలని ఇక్కడ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మరి వీళ్ళు ఎట్లా నష్టపోయారు వాళ్ళ ఫ్లాట్లు ఎట్లా కోల్పోయారు అనేటువంటిది మాట్లాడదాం ఇక్కడ వెల్ఫేర్ స సొసైటీ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఉన్నారు దీంట్లో మనకు అడిగి తెలుసుకుందాం నమస్తేనే నమస్తే నా పేరు బొమ్మ వెంకటేశ్వర్లు శ్రీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను మేము ఈ నిమ్మరగుమ్మల విలేజ్లో సర్వే నెంబర్ నూట యాభై నాలుగు నూట యాభై ఐదు నూట యాభై ఏడులో టోటల్ పదహారు ఎకరాల భూమిలో మేము ప్లాట్లు తీసుకోవడం జరిగిందండి ఈ భూమి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ల్యాండ్ ఓనర్లు అయినటువంటి మన ఒంగూరు భిక్షపతి ఒంగూరు బాలయ్య గడ్డం నరసింహల ద్వారా ఐదుగురు ముస్లింలు ఈ పదహారు ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తీసుకున్న తర్వాత ఈ భూమిని ఒక ఐదుగురు ముస్లింలు పట్ట పట్టా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసుకున్న తదుపరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఒక అందులోనే ఒక ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి జీపీఏ హోల్డ్ జీపీఏగా మహమ్మద్ ఖాజా పాషాకు జీపీఏగా ఇచ్చారు ఆ జీపే హోల్డర్ అయినటువంటి మహమ్మద్ కాజా పాషా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గ్రామ పంచాయతీ నెమరుగొమ్మల గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని ఈ పదహారు ఎకరాల భూమిలో రెండు వందల ఎనభై ఆరు ప్లాట్లుగా చేయడం జరిగింది ఈ రెండు వందల ఎనభై ఆరు ప్లాట్లను గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని వివిధ బీద ప్రజలకు రెక్కాడితే డొక్కాడైనటువంటి బీద ప్రజలకు మామూలు కష్ట చేసుకునే వాళ్లకు రెండు వందల రూపాయల లెక్క గజం ఆ రోజుల్లో అమ్ముకోవడం జరిగింది అతను ఈ జీపే హోల్డర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు కూడా ఈ ప్లాట్లను అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఇది నేషనల్ హైవేకు ఈ భూమి దగ్గరగా ఉండడం వలన ఈ మధ్య ఈ భూముల రేట్లు విపరీతంగా పెరగడం వలన ఈ భూ కబ్జాదారులు మా ప్లాట్ల మీద కన్నేసి ఈ భూమిని ఎలాగైనా ఎలాగైనా ఈ కొట్టేయాలని చెప్పి అక్రమ మార్గాల ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ విఆర్ఓను సంప్రదించి అతని ప్రోద్బలం ద్వారా ఈ యొక్క దొంగ డాక్యుమెంట్లను తయారు చేసుకొని ఈ మా యొక్క ప్లాట్లను కొల్లగొట్టడం జరుగుతూ ఉంది ఎవరు ఎవరు మీ ప్లాట్లను కొల్లగొట్టింది ఎవరు ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు అనురాగ్ కాలేజీ పక్కనే వాళ్ళ యొక్క కాలేజ్ ఉంది ఈ కాలేజీకి ఇది ఆనుకొని ఉంది ఆనుకొని ఉంది కాబట్టి వారికి అవసరం ఈ కాలేజీ కాలేజీకి అవసరం కాబట్టి అని చెప్పి తప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా మా యొక్క ఓనర్ అయినటువంటి మహమ్మద్ కాజా పాషా గారు రెండు వేల రెండులో మరణించడం జరిగింది వారి యొక్క డాక్యుమెంటు రెండు వేల ఐదులో లింకు డాక్యుమెంట్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కబ్జాదారుడు శ్రీ పల్లా రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ఏ డాక్యుమెంట్ తీసుకపోయినా కూడా ఈ సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రెండు వేల రెండులో చనిపోయినటువంటి వ్యక్తి రెండు వేల ఐదులో రిజిస్ట్రేషన్ చేసిరా రెండు వేల ఐదులో బుచ్చిదాస్ గౌడ్ వినోబా గౌడ్ అనే వ్యక్తులు తప్పు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మా యొక్క కాజాపాషా డాక్యుమెంట్ పెట్టి డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు మా యొక్క ఓనర్ రెండు వేల ఐదు రెండు వేల రెండులో చనిపోయిండు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా అది చూపెట్టండి ఒకసారి రెండు వేల ఐదులో చనిపోయాడు సార్ ఇక్కడ మనకు అంటే చనిపోయిన వ్యక్తి వచ్చి రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ మీద చేసినట్టు మనకు వీళ్ళు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూద్దాం మనం ఈ డాక్యుమెంట్స్లో రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో ఐదులో ఫేక్ డాక్యుమెంట్ చేసుకున్నారు ఓకే ఎవరు చేసుకున్నారు బుచ్చిదాస్ గౌడ్ వినోబా గౌడ్ అనే వ్యక్తులు చనిపోయింది ఈ సంవత్సరంలో రెండు వేల రెండులో చనిపోయాడు హెత్ సర్టిఫికేట్ ఉందా అంటే మొత్తంగా ఇది మీరు మొత్తం లబ్ధిదారులు మంది ఇక్కడ మొత్తం టోటల్ రెండు వందల ఎనభై ఆరు మంది ప్లాట్ ఓనర్లు రెండు వందల ఎనభై ఆరు మంది అంటే ఎనిమిది ఎకరాలలో పదహారు ఎకరాలలో పదహారు ఎకరాల్లో రెండు వందల ఎనభై ఆరు మంది ఓకే అంటే దీనికి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి ఫేక్ డాక్యుమెంట్లను రద్దు చేసుకోవాలి రద్దు చేసుకొని మా యొక్క ప్లాట్ ఓనర్లను మాకు ప్లాట్లు అప్పచెప్పాలనేది మేము అంటే పోరాటం కోర్టుకు కానీ ఏమైనా పోలీసు కానీ వెళ్ళి న్యాయ పోరాటం చేసిరా రాచకొండ కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం బీబీ నగర్ ఎస్ఐ గారికి పెట్టుకున్నాం ఏసీపీ గారు భువనగిరి ఏసీపీ గారికి కూడా ఫోన్ రీ అప్లికేషన్ పెట్టుకున్నాం తర్వాత కలెక్టర్ గారికి కూడా మేము రాత మూలకంగా ఇచ్చినాం వీళ్ళందరూ కూడా ఈ పల్లారాజేశ్వర రెడ్డి తీసుకున్నాడు కాబట్టి మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి మేము ఇప్పటికైనా అధికారులకు చెప్తున్నాం మాకు ఇప్పటికీ ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చిండు రెండు వేల పదిహేడులో రిపోర్టు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇది ప్లాట్ ఓనర్లదే ఈ మొదటి డాక్యుమెంట్ వీళ్ళవే మధ్యన వచ్చినటువంటి రెండు వేల ఐదు డాక్యుమెంట్లు అన్ని కూడా పూర్తిగా దొంగ డాక్యుమెంట్లు వాటన్నిటిని కూడా రద్దు చేయండి మీరు కోర్టుకు వెళ్ళండి అని మమ్మల్ని చెప్తున్నారు కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లు అందరూ కూడా బీద ప్రజలు అందరూ కోర్టుకు వెళ్ళగలుగుతారా అధికారులే చేయాలి ఇది మా యొక్క డాక్యుమెంట్లు వాళ్ళ యొక్క డాక్యుమెంట్లను పరిశీలన చేసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్లను రద్దు చేయాలి అధికార పార్టీ పార్టీగా ఉన్నాడు ఇప్పుడు పోటీ చేసే ఆయనతో ఢికొట్టగలుగుతారా మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన ఫేక్ డాక్యుమెంట్ చేసుకొని నాది భూమి అంటే మేము ఎలా భరిస్తాము మేము న్యాయంగా అడుగుతున్నాం అయ్యా పల్లరాజు రెడ్డి గారు మీరు చేసుకున్నదే ఫేక్ డాక్యుమెంట్ దాన్ని రద్దు చేసుకోండి మీరేమో ప్రభుత్వంలో ఉన్నారు ముఖ్యమంత్రి అనుచరులు ఇక్కడ అధికారులు కూడా మీకోసం భయపడుతున్నారు కానీ మేము భయపడే సమస్య లేదు ఎందుకంటే మేము కరెక్ట్ తీసుకున్నాం మా డాక్యుమెంట్లు కరెక్ట్ ఉన్నాయి పోరాడతారా ఎంతవరకు పోరాడతారా లేదా రెడ్డి పోలీసు వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో చెప్పించి భయపెట్టిస్తే ఊరుకుంటారా మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం మేము భయపడే ముచ్చట్లేదు ఎందుకు భయపడాలి మా డాక్యుమెంట్లు కరెక్టు వాళ్ళవి కదా దొంగ డాక్యుమెంట్లు పదండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం ముఖ్యమంత్రి అందరికీ బాస్ కదా ముఖ్యమంత్రి చెప్పాలి ఇక్కడ అధికారులు చెప్పలేనప్పుడు ముఖ్యమంత్రి చెప్పాలండి మా యొక్క డాక్యుమెంట్ పరిశీలన ఓకే మీరు మీరు ఎప్పుడు తీసుకున్నారు ఫ్లాట్ ఎప్పుడు తీసుకున్నారు నేను నా పేరు జంపని అండి నేను నైన్టీన్ నైంటీ త్రీలో కొన్నానండి ఫ్లాట్ అప్పుడు మా యాక్చువల్గా మా మిస్సెస్ పేరు మీద నేను కొన్నాను తర్వాత ఇట్లా ఆక్యుపై అని చెప్పి వెంకటేష్ గారు తెలుసుకొని నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి వచ్చాను ఈరోజు రావడానికి కూడా కారణం అదే నాది ఫ్లాట్ నెంబర్ సెవెంటీ సెవెంటీ సెవెన్ జీరో ఈజ్ మై ఫ్లాట్ ఈజ్ రైట్ హ్యాండ్ ఆఫ్ సీఎం కేసీఆర్ సో యూ కెన్ ఫైట్ అగనేస్ట్ పల్లారాజేశ్వర రెడ్డి With uh, this team but i don't know that but i will try i will try how far we are succeed it is up to, we are we need help from the press also మీ పేరు పేరే బాబ్ సయ్య బేసా అండి ఉన్నాయి రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఏమైంది అసలు మా మా ఫ్లాట్ మాకు కావాలి మాకు కావాలి మేము కదా ఏమైనా మాది ఏమైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మా తప్పు ఉంటే మేము వెళ్ళిపోతాం మాకు అక్రూవ్ చేయమన్నాను మై కరెక్ట్ నెంబర్ అయితే మేము ఉంటాము మొత్తం మీద భూమి యాజమాన్యం మన ప్లాట్ యాజమాన్యం తప్ప తప్పదు చాలా దూరం పోతాము మీ పేరేం పేరే శ్రీనివాస్ అండి ఆ ప్లాట్ నెంబర్ ఏది దర్గిన చెప్పండి 76 పల్లా పల్లారా రాజేశ్వరరావు కబ్జా చేసిండు ఏం దేనికైనా సిద్ధం అన్నిటికి ఓకే చూడండి మొత్తం మీద ఇక్కడ కనబడతా ఉన్నాయి మనకిగా ఇక్కడ చూడండి నిజమైన హక్కుదారులకు వెంటనే ప్లాట్లను అప్పగించాలి శ్రీ సాయి బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఫ్లకార్డ్లు పట్టుకున్నారు తర్వాత ఈ ప్రభుత్వం కబ్జాదారుల వైపా నిజమైన హక్కుదారుల వైపా అంటూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే పల్ల రాజేశ్వరరెడ్డికి సపోర్ట్ చేస్తారా అనేటువంటిది సపోర్ట్ చేస్తారా మాకు పేదలైనటువంటి మాకు సపోర్ట్ చేస్తారా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు చూడండి భూ కబ్జదారుడైనటువంటి పల్ల రాజేశ్వరరెడ్డి కొడుకు అనురాగ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తర్వాత దొంగ డాక్యుమెంట్లు పెట్టిరు దొంగ డాక్యుమెంట్లు రద్దు చేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ ప్లకార్డులతో ఉంటున్నారు ఏం ఏం జరిగింది చెప్పండి మేము గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఫెనిషింగ్ చేసేటప్పుడే మేము బీబీనగర్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి కంటే మొదలు గోవిందరావు ఉండే ఆయన ఒకటి ఇంకా గోవిందరావు అనే వ్యక్తి ఇంకో ఒక్కం కాడుగు ముందుకేసి నేను కేటీఆర్ బంధువుని మాది మాది ఆయన ఒకటే కులం నేను కేటీఆర్ బామారుదే అని చెప్పి ఇక్కడ రెండు వందల మంది తోటి ఫెన్సింగ్ చేసి బంధువు అయితే కేటీఆర్ చెప్పిస్తారా ఇదంతా ఆయన చెప్పక లోకల్ గా మేము వచ్చి అడిగి రోజు మా ప్లాట్లు ఉన్నాయి మా డాక్యుమెంట్లు ఉన్నాయంటే మీరు ఎవరు సంబంధం లేదు ఇదంతా మాది నేను కేటీఆర్ బంధువును అని చెప్పి ఎనిమిది ఎకరాలు రాత్రి రాత్రి రెండు వందల మందిని కిరాయిదారులను తెచ్చుకొని అన్నీ చేసి మమ్మల్ని నూకేసి సంపుతాం బెదిరిస్తాం ఇందులోనే కొంతమంది టీం తయారు చేసి బాసులను పెట్టి ఆ ఏజెంట్లను పెట్టి యాభై వేలకు లక్ష రూపాయలకు గుంజుకూరు డాక్యుమెంట్లు నా కండ్ల ముందల మేము మొదటికెళ్ళి ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని కేసీఆర్ తెలంగాణ మూమెంట్లా ఇలా కరీంనగర్ వాళ్ళు ఉన్నారు అంటే ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఎంపీ అయినప్పుడు ఆయన బయ ఎన్నికలకు పోతే ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు మహబునా వాళ్ళు ఉన్నారు మరి గజ్వేల్ వాళ్ళు కూడా ఉన్నారు ఇలా మరి వీళ్ళందరి ప్లాట్లు ఉంటే సొంత ప్లాట్లు ఉంటే ఇచ్చేది పోయి ఉల్టా వాళ్ళ మనసులతోటి మేము కేసీఆర్ అనుచరులం కేసీఆర్లు ఇంట్లో ఉంటాం ఆయన ఏ చెప్తాదని చెప్పి ఆయన కాలేజీ పక్కనే ఉంది పలరాగా పల్లా అను అనురాగ్గు వాళ్ళ కొడుకు రాజేశ్వర రెడ్డి కొడుకట ఆయన ఆయన ఈ మధ్యలో రెండేళ్ళ కింద చేసుకుని అప్పటి నుంచి పోయి పోలీసుల కంప్లైంట్ చేసినాము సీసీఎల్సీ ఆఫీసులో అప్లై చేశాము ఈడీ కూడా మేము చేసాం ఇంతవరకు మాకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లేదు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ అన్యాయానికి మాకు మద్దతుకు వస్తారు మాకు కూడా ఫోన్లు చేస్తున్నారు అంతోపాటు పోలీసులు కూడా బెదిరిస్తారు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఎట్లా పెడతారు మీరు మీకు ఏం హక్కు ఉంది మా హక్కు ఏందనేది అనేది నువ్వు ఆ తేల్చేది నువ్వు చేసేది నువ్వు రిపోర్ట్ రాస్తాలో ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు మేము రెండు ఏళ్ళు కేసు అప్లై చేసి ఛార్జ్ షీట్ వేయలే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయలే కోర్టులో వేయలే ఎందుకు అని అడిగితే దాని వెనక పెద్దోళ్ళు ఉంటుంది పెద్దోళ్ళు ఉంటే పేదోనికి అన్యాయం చేస్తావా నువ్వు జీతం వాళ్ళు ప్రజలు ఇస్తున్నారు ప్రభుత్వాలు ఇస్తున్నాయా లేకపోతే పార్టీ కండవాళ్ళు కప్పి కూసోమని మేము చాలా సీరియస్ అయినాం అయినా ఇక మీరు ఇక్కడ రావద్దు అంటే కోర్టు కోర్టు కూడా రెండు వేల ఇరవై కేసు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలే వేయలేదు అది గోవిందరావు మీద ఏపిచ్చినాం మళ్ళీ ఈయన పోయిన ఆగస్టులో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రాజేశ్వర రెడ్డి అండ్రాడుకు చేసుకుండు అంటే పద్దెనిమిది డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్లు పెట్టి భూమిని కబ్జా చేస్తారు ఇది వందల కోట్లు ఉంటుందని ఆయన కాలేజ్ ఉంటుంది ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి అన్యాయాలు అక్కడ వెంకటాపురంలో కూడా చాలా మంది సఫరర్స్ ఉన్నారు మేము మొత్తం మీద మనం చూసుకోవచ్చు పల్లారాజేశ్వర రెడ్డి ఇక్కడే కాదు మొత్తంగా చాలా కబ్జాలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్ టైము టికెట్ జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జనగామ టికెట్ రెడ్డికి ఖరారు అన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు ఇద్దరు కూడా వీళ్ళకు ఈ పేదలైనటువంటి వీళ్లకు న్యాయం చేస్తారా లేదా వాళ్ళ అనుచరుడు వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్త ఎమ్మెల్సీ అయినటువంటి పల్లారజేశ్వరరెడ్డికే సపోర్ట్ చేస్తారా ఒకవేళ ఆయనకే సపోర్ట్ చేస్తే ఇట్లాంటి పేదలంతా కూడా జనగామలో కూడా ఉండి ఉంటారు ఆ జనగామలో ఉండేటువంటి వాళ్ళంతా ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పడతాయా వ్యతిరేకంగా పడతాయా పల్లారజేశ్వర రెడ్డి ఓడిపోతారా అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడాలి మొత్తం మీద వీళ్ళకు న్యాయం కావాలని చెప్పేసి జనం టీవీ కోరుకుంటుంది వీళ్ళ న్యాయమైన ఈ హక్కుల కోసం జనం టీవీ చివరికంట నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది